Hi, myself Ravi Kumar. I have an experience of overall of 6+ years of IT experience. మరి ఈ చిన్న వయసులో ఇంత చిన్న ఎక్స్పీరియన్స్తో నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటో తెలుసండి. నా ఎక్స్ప్లోర్, నేను చేసిన ఎక్స్ప్లోర్. నేను అమీర్పేట్లో, హైదరాబాద్లో ఉన్న ఒక అమీర్పేట్లో ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. దాని పేరు ప్రోవోక్ ఐటీ సొల్యూషన్. ఈ ప్రోవోక్ ఐటీ సొల్యూషన్ స్పెషాలిటీ ఏంటి? మనకు అమీర్పేట్లో నియర్లీ 500+ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. నాట్ 500, ఆల్మోస్ట్ 1500 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూట్స్లో మరి ప్రోవోక్ ఐటీకి సంబంధించిన స్పెషాలిటీ ఏంటి? రవి కుమార్ ఇక్కడ చెప్పాల్సిన స్పెషాలిటీ ఏంటి? సో వై బికాస్ నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అంటే, ఒక స్టూడెంట్ అమీర్పేట వచ్చినప్పుడు ఎలా వస్తాడు, అమీర్పేటకి వచ్చి ఒక ఇన్స్టిట్యూట్లో ఎలా జాయిన్ అవుతాడు, ఆ జాయిన్ అయిన తర్వాత అతని బిహేవియర్ ఎలా ఉంటుంది అనే దానికి చాలా మనకి తెలియని పొంతన లేని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. దానికి ఎందుకో చెప్పమంటారా? ఫర్ ఎగ్జాంపుల్, మనకి ప్రతి ఇయరు దాదాపుగా 2 లక్షల మంది బయటికి వస్తూ ఉన్నారు. ఈ 2 లక్షల మందిలో మనకి ఐటీ ఫీల్డ్కు సంబంధించి మహా అయితే ఎంతమంది ఉంటారండి? ఎంతమంది ఉండొచ్చు? ఓకే, ఒక 60% పీపుల్ వేసుకోండి, లేదా ఒక 50% పీపుల్ వేసుకోండి. మరి ఈ 50% పీపుల్లో మనకి ఐటీ ఫీల్డ్కి ఫిట్ అయితే అమీర్పేటకి ఎంతమంది వస్తున్నారు? అరౌండ్ 30%, 20%, నాట్ ఓన్లీ అమీర్పేట్, కుక్కట్పల్లి లేదా మాదాపూర్, ఇట్లా ఇన్స్టిట్యూట్స్ ఉన్న ఏరియాస్లోకి వస్తూ ఉంటారు. మరి వీళ్ళందరూ కూడా ఈ 30% ఆఫ్ పీపుల్ ఇక్కడికి వచ్చి ఏం చేయాలో తెలియక ఒక ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అయితే ఆ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయి? ఒక మాట చెప్తాను, ఒక ఇన్స్టిట్యూట్ మేము ఎందుకు పెడతాం? ఫ్రాంక్గా చెప్పాలి అంటే ఆ ఇన్స్టిట్యూట్ పెట్టేది బిజినెస్ కోసం. బిజినెస్ కోసమే కదా, అంతే కదా, బిజినెస్, మనీ. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్ మెయింటెనెన్సే కొంత మనీతో కూడినది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు మనీ రన్నింగ్ కోసమే నడుస్తూ ఉంటాం, మనీ వెనకాలనే నడుస్తూ ఉంటాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక స్టూడెంట్, నార్మల్ స్టూడెంట్ వచ్చినప్పుడు ఆ స్టూడెంట్ని జాయిన్ చేసుకుందామనే ఆలోచనలోనే ఉంటారు. కానీ ఆ స్టూడెంట్కి కరెక్ట్గా ఉపయోగపడే ఏ సిచ్యువేషన్ ఇచ్చే పరిస్థితిలో ఏ ఇన్స్టిట్యూట్ అమీర్పేటలో లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లోనే నేను ప్రోవోక్ ఐటీ సొల్యూషన్స్ స్థాపించాను. ప్రోవోక్ ఐటీ సొల్యూషన్స్లో మంచి బెస్ట్ కెరియర్ గైడెన్స్ ఇస్తున్నాను. ఈ కెరియర్ గైడెన్స్తో ఆ స్టూడెంట్ అనేవాడు తనకి తాను ఏం చేసుకుంటే బెటర్, ఏం చేస్తే బెటర్, ఎలా వెళ్తే బెటర్ అనేది డిసైడ్ అవ్వగలుగుతున్నాడు. సో నేను అందుకనే మీ ముందుకు ఈరోజు వచ్చాను. ఇప్పటి వరకు అమీర్పేటలో కూర్చొని చెప్తూ ఉన్నాను, ఈరోజు మీ ముందు ఈ కెమెరా ముందు వచ్చి మీతో మాట్లాడడానికి వచ్చాను. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒక కెరియర్ని చూజ్ చేసుకునే టైంలో ఒక ఫ్రెషర్ కానీ లేదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ కానీ ఎవరో వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడనో, వాళ్ళ రిలేటివ్ చెప్పాడనో ఒక గుట్టిగా ఒక టెక్నాలజీని నమ్మి వస్తున్నారు. కానీ అసలు మనకేది ఫిట్ అవుతుంది, అసలు మార్కెట్లో ఏది డిమాండ్ ఉంది, అసలు మార్కెట్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఎవ్వరికీ తెలియదు. ఇన్స్టిట్యూట్ వాళ్ళేమో మిమ్మల్ని ఎన్రోల్ చేసుకొని మీ దగ్గర ఫీజు వసూలు చేసుకుందామనే ఆలోచనలో ఉంటారు. మీరేమో మా బాబాయ్ చెప్పాడనో మా రిలేటివ్ చెప్పాడనో సరే ఆ కోర్సు త్వర త్వరగా చేసేసి ఎక్కడ జాబ్ కొట్టేద్దామా అన్న ఆలోచనలో ఉంటారు. ఆ ఆలోచనలే ఉంటారు కానీ అది ఆచరణకి తీసుకురారు. అదే ఇక్కడ ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రెషర్ ఏది నేర్చుకోవాలనేది క్లియర్గా తెలుసండి వాడికి? ఎవరో వాళ్ళ రిలేటివ్ చెప్తేనే కదా, ఎవరో ఒక హెడ్ మాస్టర్ చెప్తేనే కదా, ఎవరో ఒక హెచ్ఓడి చెప్తేనే కదా, ఎవరో వాళ్ళ బ్రదర్ చెప్తేనే కదండి. కానీ ఆ బ్రదర్ చేసేది సాఫ్ట్వేర్ అయితే ఆ సాఫ్ట్వేర్లో అతను చెప్పేది కాకుండా మిగతాది ఏదైనా చెప్తాడు. అది ప్రాబ్లం ఇక్కడ. ఒక చిన్న లాజిక్ ఇక్కడ నాకు మిస్ అవుతూ ఉంటుంది ఏంటంటే, ఒక బ్రదర్ అతను చెప్పేది చెప్పకుండా, అతను చేసే వర్క్ చెప్పకుండా ఏదేదో టెక్నాలజీని ఎందుకు చెప్తాడు? ఎందుకంటే అతన్ని కెరియర్ని డిస్టర్బ్ చేయడానికి కాదు, అతను చేసేది ఫీల్ అవ్వట్లా, నీకు వేరేదైతే ద బెటర్ అనిపిస్తుంది వాడికి, అతనికి. సో అందుకనే తను వేరే సజెస్ట్ చేస్తాడు. ఓకే, సజెస్ట్ చేశాడు, వెల్ అండ్ గుడ్, తన నాలెడ్జ్ ప్రకారం తను సజెస్ట్ చేశాడు, వెల్ అండ్ గుడ్. కానీ అమీర్పేటకు వస్తే అమీర్పేటలో అది నీకు సెట్ అవుతుందా లేదనేది తెలియదు, ఎవరు చెప్పేది లేదు. నీకు ఆ కోర్సు ఇస్తాడు, ఆ కోర్సు నుంచి ఎలా వెళ్ళాలో చెప్తాడు, అంతకు మించి ఏం చేయరు.
మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి తగ్గ ఒక కోర్సు నేర్చుకోకుండా మనం ఇక్కడనే అమీర్పేటల్లోనే హాస్టల్స్లోనే ఉండిపోతున్నాం. సో ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే, చూస్ ద బెస్ట్ చాయిస్, దెన్ డూ యువర్ కమిట్మెంట్, కీప్ యువర్ కమిట్మెంట్ అండ్ డూ యువర్ వర్క్, దెన్ ఇట్ విల్ లీడ్స్ టు యువర్ ఎ గుడ్ కెరియర్. సో మై ఇంటెన్షన్ ఈస్ దట్, సో చూస్ ద బెస్ట్ పాత్ అండ్ మేక్ సమ్ కమిట్మెంట్స్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ.